హాయ్ అండి, తనువు మనసు నీకోసమేలో 15వ భాగం విందామండి. కథకి రచన పరిమళ గారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. గుమ్మంలో లాస్యను చూడగానే ఆశ్చర్యం, అవాక్కై చూస్తుండిపోయాడు. ఎదురెళ్ళి, హలో మిస్టర్ ప్రద్యుమ్న, ఎలా ఉంది, నా టచింగ్? కళ్ళు ఎగరేసి అడిగింది. నువ్వా? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఎంత ధైర్యం నీకు, గొంతు పట్టుకోబోతుంటే. మామ్ మామ్ గట్టిగా పిలిచాడు. దీన్ని ఎందుకు ఇంట్లోకి రానిచ్చావు? ఒకళ్ళు రానిచ్చేది ఏంటి? నా ఇల్లు, నా ఇష్టం, ఎప్పుడైనా వస్తాను వెళ్తాను, ఆపేది ఎవరు? అంది లాస్య. హూ ద హెల్ ఆర్ యూ సేల్ లైక్ దట్? అరిచాడు. చుట్టూ చూసిన తల్లి కనిపించకపోవటంతో, మామ్ మామ్ని ఏం చేసావు చెప్పు. మామ్ మామ్ అరుస్తూ మేడ మీదకి వెళ్తుంటే ప్రద్యుమ్న కన్నా ఫాస్ట్గా పరిగెత్తి మేడ మీదకి వెళ్ళింది. తొందరేంటి మిస్టర్, మాట్లాడుతుంటే వెళ్ళిపోతే ఎలా, నా టచ్ బాగుందా? స్టే అవే తోసేసి ఫస్ట్ రూమ్ ఓపెన్ చేయగానే తల్లిని చూశాడు. ఊపిరి పీల్చుకుని, ఓ గాడ్, ఇక్కడుండి పలకవేంటి? హాయ్ మామ్, పలకరించాడు. అక్కడే ఉన్నా తల తిప్పి చూడలేదు, నోరెత్తి మాట్లాడలేదు. ఎక్కడికి వెళ్ళి వచ్చినా ఆప్యాయంగా పలకరించే తల్లి కనీసం కన్నెత్తి చూడలేదు. వాట్స్ రాంగ్ విత్ మామ్ అనుకుని ఫ్రెష్ అయ్యి, వస్తాను, కాఫీ ఇవ్వమ్మా అన్నాడు. పావుగంట తర్వాత స్నానం చేసి వచ్చినా రూమ్లో కాఫీ లేదు, తేలేదా అనుకుని, మామ్ కాఫీ అన్నాడు. తీసుకో ప్రద్యుమ్న అంటూ కాఫీ తెచ్చింది లాస్య. నీ చేతో కాఫీ అవసరం లేదు. మామ్ మామ్ అని పట్టుకుని కుదిపాడు. కోపంగా చూశారు ప్రద్యుమ్న వైపు. ప్రేమతో చూసే చూపు కోపంగా, ఎర్రగా చూస్తున్నారు. మామ్ బుర్రను పాడు చేసిందా అనుకుని, వాట్స్ రాంగ్ మామ్? అరే చల్లారిపోతుంది, తాగు ప్రద్యు అంది లాస్య. అవసరం లేదు అని చెప్పేనా? నువ్వేంటి మా ఇంట్లో, వెళ్ళు ఇక్కడ నుండి. జబ్బను పట్టుకుని తోసేస్తుంటే, అబ్బా నొప్పిడుతుంది, వదులు, గట్టిగా పట్టుకుంటావేం. ఆగు ప్రద్యుమ్న, వదులు తనని. మామ్ తనెందుకు ఇక్కడికొచ్చింది? అసహనంగా చిరాకుగా మొహం పెట్టాడు లాస్య. నువ్వు వెళ్ళు, నైట్ నుండి ఇక్కడే ఉన్నావు, మీ నాన్నగారు కంగారు పడతారు. నైట్ నుండి ఇక్కడేం చేస్తుంది ఇది, అమ్మేందుకు అదోలా ఉంది, నా మీద ఏదైనా చెప్పిందా? అందుకే మామ్ బిహేవ్ తేడాగా ఉంది. 100 ప్రశ్నలు బుర్రలో మెదిలాయి. అయ్యో ఆంటీ, మిమ్మల్ని ఒంటరిగా ఇటువంటి సిచ్యువేషన్లో వదిలి వెళ్ళడం కరెక్ట్ కాదు. సూప్ చేస్తాను, కొంచెం తాగండి. పర్వాలేదు లాస్య, నేనిప్పుడు బాగానే ఉన్నాను, నువ్వెళ్ళు. ఓకే ఫైన్ ఆంటీ, తర్వాత కాల్ చేయండి అని వెళ్తూ బాయ్ మై బేబీ ఫ్లయింగ్ కిస్ ఇచ్చింది. ఏమైంది మా, ఎందుకు అలా ఉన్నావు, మాట్లాడు. చేతిని దగ్గరికి తీసుకోబోతే చేతిని విసిరికొట్టి అక్కడ నుండి వెళ్ళిపోయారు. హో గాడ్, అమ్మ బుర్రను పాయిజన్ చేసేసింది ఏమో, నాతో మాట్లాడకుండా ఉండదు ఎప్పుడు, సంథింగ్ రాంగ్ అనుకుని, ఏమై ఉంటుంది, ఎంత ఆలోచిస్తున్నా తెలియడం లేదు. తప్పు చేస్తే కొట్టు తిట్టు, నిలదీసి అడుగు, అంతేగాని మాట్లాడకుండా ఉండకు ప్లీజ్ మామ్. అయినా మాట్లాడకుండా ఆవిడ పనిలో ఆవిడ ఉండగా, ప్లీజ్ వాట్ హ్యాపెన్ చెప్పు మామ్. అక్కడ నుండి వెళ్ళిపోతుంటే గట్టిగా చేతిని పట్టుకుని ఆపేసి, టెల్ మీ వాట్స్ రాంగ్, నాకు అదోలా ఉంటుంది నువ్వు మాట్లాడకపోతే. కళ్ళల్లోకి చూశాడు. తల్లి కళ్ళల్లో కోపం కనిపిస్తుంది. వదులు ప్రద్యుమ్న, కన్నా అని నోరారా పిలిచే తల్లి ఎవరో బయట వాళ్ళు పిలిచినట్టు ప్రద్యుమ్న అనటంతో విస్తుపోయాడు. మామ్ అంటూ చూశాడు. మొహం పక్కకు తిప్పుకుని, ముట్టుకోకు, చూస్తుంటేనే పరమ చిరాకుగా ఉంది. అమ్మంట అమ్మ, చేసేవి చెత్త పనులు, తల్లంటే ప్రేమన్నట్టు కబుర్లు, చి. అప్పుడు పూర్తిగా అర్థమైంది లాస్య ఏదో చేసిందని, అందుకే తల్లి ఇలా మాట్లాడుతుంది అని. నీ కన్నాని చూస్తుంటే చిరాకుగా ఉందా, చెత్త పనులా, నీపై లవ్ లేదా, యు డోంట్ నో హౌ మచ్ ఐ లవ్ యూ అన్నాడు. చేసేవన్నీ చేసేసి ఇదొక నాటకం, మళ్ళీను లవ్ అంట లవ్, చూపించడానికి మాత్రమే, మోసం చెయ్యకు తియ్యని మాటలతో. నో మామ్, నో, ప్రపంచంలో అన్నింటికంటే నువ్వంటే నాకు ఇష్టం. చెత్త పనులు నేనేం చేశాను, మోసం చేశానా, ఎవరిని, నిన్న? నో నో, అబద్ధం చెప్పకు, నేను ప్రజెంట్ చేసిన చైన్ ఏది? చైన్ కోసం అడగగానే ఫేస్లో రంగులు మాయం. అది అది అంటూ నసిగాడు.
లేదు కదా చైన్, ప్రపంచంలో నీకు ఇష్టమైన దాన్ని నేనే అన్నావు, ఇంకెవరికి ఇచ్చావు చైన్? ప్రతి మాట అబద్ధం, మోసం. మామ్, ఇండైరెక్ట్గా అనొద్దు. వాట్ డూ యూ సే వాంట్? డైరెక్ట్గా అడుగు. ఎవరిని మోసం చెయ్యలేదు, ఎవరికి అబద్ధం చెప్పలేదు. చెప్పలేదా? చెప్పలేదా? కళ్ళల్లో సూటిగా చూసి, చెప్పు చైన్ ఎవరికిచ్చావు? అదొక్కటేనా, ఇంకేమైనా? అడగకుండానే ఆపేశారు. నా కొడుకు, నా కొడుకు అని మురిసిపోయాను. మీ నాన్న వాడేం చిన్నపిల్లాడు కాదు అంటుంటే ప్రతి తండ్రి కొడుకును ఇలానే అంటాడు అనుకునేదాన్ని. నాకు నువ్వెప్పుడు చిన్నవాడివిగానే అనుకునేదాన్ని. మామ్, ఇప్పటికీ నువ్వనుకునే నీ కన్నాని అన్నాడు. కాదు, నేను ఊహించినంత పెద్దవాడివి అయ్యావు. ఎంతలా అంటే అమ్మని వెర్రిదాన్ని చేసేంత. కుర్చీలో కూలబడిపోయి ఏడుస్తూ, నువ్వనేది ఏంటి, అర్థం కావడం లేదు. చైన్ మిస్ అయింది మామ్. నీతో చెప్పడానికి భయపడ్డాను. మోసం చెయ్యలేదు, అబద్ధాలు చెప్పలేదు. భుజంపై చెయ్యేసి, ట్రస్ట్ మీ మామ్. ముట్టుకోకు, చీ, దూరంగా జరుగు. మళ్ళీ మళ్ళీ దేనికిరా అబద్ధాలు చెప్పి ఈ పిచ్చి అమ్మని మోసం చెయ్యాలని చూస్తావు? నా టచ్ కూడా భరించలేకపోతున్నావా? అయ్యో, ట్రస్ట్ మీ మామ్, ఎక్కడో పోయింది చైన్. నీతో చెప్పలేదు, అది నాదే తప్పు. దానికే మోసం అనుకుంటే పొరపాటే. ఇప్పటికైనా నిజం చెప్తావని అనుకుంటే మరో అబద్ధం. ఇప్పుడు అర్థమయ్యింది. ఆ డెవిల్ నీ బుర్రను పాడు చేసింది. ఇప్పుడే దాని సంగతి తేలుస్తాను అని వెళ్ళబోతే గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఏం యాక్షన్ చేస్తున్నావు? నీ ప్రతి మాట అబద్ధం, నీ ప్రతి చర్య అబద్ధం. కాదు కాదు, గట్టిగా అరిచాడు. ఏం చెప్తే నమ్ముతావు, ఏం చేస్తే ట్రస్ట్ చేస్తావు? ఏది అబద్ధం కాదు ప్రద్యుమ్న? లాస్యతో ఇంటిమేట్ అయ్యావన్నది అబద్ధం కదా? ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నా అని లాస్యతో స్పెండ్ చెయ్యడం అబద్ధం కదా? నేనెంతో ఇష్టంగా చేయించిన చైన్ మీ ఫస్ట్ ఇంటిమేట్ అయినప్పుడు గిఫ్ట్గా ఇచ్చింది అబద్ధం కదా? 4-5 times కలిసి చీ చెప్పడానికే అసహ్యం వేస్తుంది. ఇవన్నీ ఈ రోజుల్లో కామన్, ఎవరిదారి వారిదే అనేది అబద్ధం కదా? తల్లి ఏం మాట్లాడుతోందో అర్థం కాక బుర్రను పట్టుకుని కూర్చున్నాడు. ఇంటిమేట్ అయ్యాను, చైన్ గిఫ్ట్ ఇచ్చానా? వాట్ ద హెల్? వెంటనే తేరుకుని, నిజాలు కాదమ్మా, అవన్నీ అబద్ధం. లాస్యతో ఇంటిమేట్ అవ్వలేదు, చైన్ ఇవ్వలేదు, ఎక్కడో పోయింది. నీతో చెప్తే బాధపడతావని చెప్పలేదు. ఇంటిమేట్ అనేదే మా మధ్య జరగలేదు మామ్. షీఈస్ లయర్, అబద్ధాల పుట్ట, అదేదో చెప్పిందని నన్ను అనుమానిస్తున్నావా పిచ్చి మామ్? ఎవరో ఏదో చెప్పేసి నన్ను నిలదీయడం ఇట్స్ నాట్ కరెక్ట్. కళ్ళకి కనిపిస్తుంటే అబద్ధాలు అంటావేంటి ప్రద్యు? కళ్ళకి కనిపించడం ఏంటి మామ్? అనుమానంగా అడిగాడు. కొంపతీసి ఇద్దరం న్యూడ్ ఫిక్స్ కానీ చూపించి నమ్మించిందా? చూపించి నమ్మించినట్లే ఉంది. చీ, సిగ్గులేదు దానికి. కనిపించటం ఏంటి మామ్? హా, కనిపిస్తున్నాయి కళ్ళకి. చేసిందంతా చేసేసి చీ అడుగుతున్నావా? ఎలాగో తెలిసిపోయింది, నా నోటితో వినాలని ఆశపడుతున్నావా? అరే మామ్, వాట్ యు సేయింగ్? నువ్వేం విన్నావు, అదేం చెప్పింది? ఐ డోంట్ నో. ఒకటే నిజం, దానితో కలవలేదు. నేను చైన్ ఇవ్వలేదు, ఇట్స్ ట్రూ. షట్ యువర్ మౌత్ ప్రజు. అబద్ధం మీద అబద్ధం. కన్నతల్లితో చెప్పడానికి సిగ్గనిపించట్లేదు? చిచి, వినడానికి నాకే సిగ్గుగా ఉంది. తలదించుకుంది. అమ్మ బుర్రలో బాగా ఎక్కించేసింది. బ్లడీ ఫూల్ కోపంతో ఊగిపోతున్నాడు. ఏ ఆడపిల్ల సిగ్గు విడిచి కలిసాం? ఛ, ప్రపంచంలో నేనొక్కదాన్నే తల్లినేమో కొడుకుతో ఇలాంటి మాటలు మాట్లాడేదాన్ని. ఎవరో చెప్పారని తనని అనడం దేనికి? నా కళ్ళతో చూశాను. వాట్? అన్నాడు షాక్ అయ్యి. చూసావా? కన్ఫామ్గా లాస్య మైండ్ పాడ్ చేసింది అని అర్థమయ్యింది. పిక్స్ కానీ చూపించిందా అని అనుకున్నాడు. ఎస్, చూశాను. మెడపై నెయిల్ మార్క్స్, కొరికిన గుర్తులు, ఇంకా చెప్పలేక చెస్ట్పై పంటి ఘాటు. కొరికావు, అబద్ధమా? సరిగ్గా నడవలేకపోయింది లాస్య. థైస్ నొప్పి అని నీరసంతో గుడిలో కళ్ళు తిరిగి పడిపోయింది. ఇవన్నీ దేనికి రిలేషన్? చెప్పనవసరం లేదేమో. 4-5 times ఇంటిమేషన్?
ఉండనిచ్చావాసలు ఫోన్లో రొమాంటిక్ ఊసులు చూడలేకపోయాను. బుర్రా తిరిగిపోయింది వింటుంటే ఒక్కో మాట. కూల్గా 2 నిమిషాలు కూర్చుని అన్ని గుర్తుకు తెచ్చుకున్నాడు. నిజం బయటపడేసరికి సైలెంట్ అయ్యావు, నాకు తెలిసిందనా, అప్పుడే తెలిసిపోయిందనా? చ, వీళ్ళకి తెలిసేది ఏంటనా చెప్పరా, చెప్పు, ఇంకెన్ని అబద్ధాలున్నాయి అన్నీ చెప్పు. కన్న కొడుకు ఇంత దిగజారుతాడని, అప్రయోజకుడు అవుతాడని కలలో కూడా ఊహించలేదు. అమ్మాయిని అనుభవించి ఇదంతా ఈ రోజుల్లో ఫ్యాషన్, ఎవరికి వారే అని చేతులు దులుపుకుంటావా? నా కడుపున చెడ పుట్టావు కదరా, నీ మొహం చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఏడుస్తూ రూమ్కి వెళ్ళిపోయారు. ఎంతసేపు కూర్చుండిపోయాడో తెలియలేదు. తల్లి మాటలు చెవిలో పదే పదే వినిపిస్తుంటే కన్నీళ్లు చెంపని తాకి నేల మీద పడ్డాయి. కొన్ని గంటల తర్వాత వర్ణ నుండి కాల్. చాలాసార్లు రింగ్ అయినా తీయలేదు. కంటిన్యూగా కాల్స్ వస్తుంటే ఆ సౌండ్కి తేరుకుని నిరాశ స్వరంతో హలో అన్నాడు. ఏంటి మార్నింగ్ నుండి కాల్ తీయలేదు, రాత్రి వరకు ఏం చేస్తున్నావు అంది. వాట్, నైట్ అయిందా అన్నాడు ఆశ్చర్యంగా. హలో మిస్టర్ ప్రద్యుమ్న, ఇంటికి వెళ్ళాక ఆంటీతో ముచ్చట్లు పెట్టి టైం చూసి ఉండరు, ఓసారి టైం చూడు, 7 అయ్యింది. చేతికున్న వాచ్ ముళ్ళు 7 మీద పడి కన్ఫర్మ్ చేసింది. ఓహ్ నో, చాలా టైం అయింది వర్ణ, తర్వాత కాల్ చేస్తాను అని పెట్టేశాడు. అమ్మేమీ తిని ఉండదు అని జ్యూస్ తీసుకుని వెళ్ళాడు. డోర్ లాక్ ఉంది. మామ్, డోర్ తీ ప్లీజ్, ఓపెన్ ద డోర్ గట్టిగా కొడుతున్నాడు. ప్లీజ్ వెళ్ళిపో, నిన్ను చూడాలని లేదురా, వెళ్ళిపో. ఓకే మామ్, వెళ్ళిపోతాను, ఒక్కసారి చెప్పేది విను, ప్లీజ్ ప్లీజ్, కొట్టి కొట్టి అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటి తర్వాత డోర్ తీసి, ఏంటి, చాలా కోపంగా వచ్చాయి మాటలు. మార్నింగ్ నుండి ఏం తినలేదు, జ్యూస్ తాగో, అవసరం లేదు, తినకపోతే వచ్చిన నష్టమేమీ లేదులే. డోర్ వేసుకుని వెళ్ళిపోతుంటే చేతిని పట్టుకుని ఆపేశాడు. పట్టుకున్న చేతిని వదిలించుకుని జ్యూస్ గ్లాస్ని తీసుకుని ఇక వెళ్ళు అనేట్టు చూశారు. మామ్, ఐ స్వేర్, నేనే తప్పు చెయ్యలేదు, ట్రస్ట్ మీ, లాస్యతో ఇంటిమేట్ అనేది జరగలేదు. అబ్బిచ్, చెప్పేది అబద్ధం, నువ్వెంతో ప్రేమగా ఇచ్చిన చైన్ అనుకోని సిచ్యుయేషన్లో పోగొట్టుకున్నాను. చైన్తో పాటు మరొకటి కూడా మిస్ చేసుకున్నాను, తిరిగి రానిది, అయిపోయిందా చెప్పడం అన్నట్టు చూశారు. వైజాగ్లో కంపెనీ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాను, నీ బ్లెస్సింగ్స్ కావాలి. కాళ్ళను టచ్ చెయ్యబోతే అడుగులు వెనక్కి వేసి ఏం పట్టనట్టు ఉన్నారు. డాడ్తో మాట్లాడి ఓకే అనిపించుకోవాలి. వన్స్ డాడ్ ఒప్పుకుంటే నీకు కనపడకుండా వైజాగ్ వెళ్ళిపోతాను, ఎప్పటికీ తిరిగి రాను, వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టను. ఫైనల్ సేయింగ్, తల్లితో చెప్పలేనివి ఓ కొడుకుగా చెప్పకూడనిది. నెక్పై నెయిల్ మార్క్స్, చెస్ట్పై టీత్ బైట్స్, ఇంటిమేట్ అయ్యాక సరిగ్గా నడవకపోవటం, ఆర్ ఎల్స్, ఇవన్నీ పెట్టుకున్నవి అయినా కావచ్చు మామ్, ట్రూలీ చెప్తున్నాను, లాస్య చెప్పినవన్నీ అబద్ధాలే. నేను నీ కన్నాని, నీ ప్రద్యుని అనేసి లాస్య నిన్ను వదిలేది లేదు అని వెళ్ళిపోయాడు. కోపంగా లాస్య ఇంటివైపు పోనిచ్చాడు బైక్. గేట్ క్లోజ్లో ఉంది. బైక్తో గేట్ గుద్దేస్తూ లాస్య లాస్య కమ్అవుట్ అరుస్తున్నాడు. తాగేస్తున్నాడు. లోనికి వెళ్ళి తలుపులు బాదుతూ పిలుస్తున్నాడు. ఒసై రావే బయటికి, రావే, ఎక్కడున్నావు? చెంగయ్య డోర్ తీసి, అయ్యో ప్రద్యుబాబు, మీరా, మీకోసమే చూస్తున్నాను. దేనికి అన్నాడు. మీరు వస్తే చిన్నమ్మగారు ఈ అడ్రస్కి రమ్మన్నారు. స్లిప్ చేతిలో పెట్టాడు. దొంగముండా, ప్రీ ప్లాన్లో ఉందా, వస్తానని తెలిసే రమ్మంది అని అడ్రస్ వైపుగా వెళ్ళాడు. బైక్ స్పీడ్గా పోతుంది. ఆలోచనలు ముసురుకున్నాయి అంతే వేగంగా. అనుకున్న అడ్రస్కి వచ్చాడు. ఊరికి దూరంగా ఓ గెస్ట్ హౌస్. వస్తాడని ఊహించిందే కాబట్టి తలుపులు తెరిచే ఉన్నాయి. లాస్య, వేర్ ఆర్ యూ, లయ్యర్, వేర్ ఆర్ యూ? కింద హాల్ ఖాళీగా ఉంది అని స్టెప్స్ ఎక్కుతూ మీదకి వెళ్ళాడు. ఫస్ట్ రూమ్లో ఎవ్వరూ లేరు. సెకండ్ డోర్ తీసే నాటికి ఓపెన్లోనే ఉంది. కొంచెం తెరిచేసరికి క్లాప్స్ కొడుతూ, హార్ట్లీ వెల్కమ్ మిస్టర్ ప్రద్యుమ్న, ఎ గ్రాండ్ వెల్కమ్ ఫర్ యూ. డోర్ తీసుకుని వెళ్తుంటే పైనుండి రోజెస్, అడుగులు వేస్తుంటే పువ్వులు, బెడ్ దాకా పరిచి ఉన్నాయి. గుమ్మనిపించే పర్ఫ్యూమ్ వాసన. రూమ్ చీకటిగా ఉంది.
క్యాండిల్ వెలుగు మాత్రమే కనిపిస్తుంది. వాట్ ద హెల్, ఎక్కడున్నావే రాక్షసి? కూల్ మిస్టర్ ప్రద్యుమ్న, కూల్, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. ఎప్పుడెప్పుడు వస్తావా అని. కమాన్ బేబీ, షట్ యువర్ బ్లడీ మౌత్. లైట్స్ ఆన్ చేశాడు. కింగ్ సైజ్ బెడ్పై రోజెస్, మల్లెలు, వాటి మధ్యలో వైట్ మినీ ఫ్రాక్, ఫుల్ క్లీవేజ్ కూర్చుంది ఉంది లాసియా. మత్తుగా చూస్తూ కైపుగా నవ్వి, రా ప్రద్యు, చేతులు చాచి పిలిచింది. పలుచని చీరలో యద అందాలు పొంగేలా బ్లౌజ్, బొడ్డు కిందకు చీర సెక్సీగా తయారైంది. నేరుగా వెళ్ళి గొంతు పట్టుకుని పైకి లేపి అలా గోడకు అంచేశాడు. ఏమనుకుంటున్నావే నీ గురించి? హా, ఏమనుకుంటున్నావు? మనిద్దరి మధ్య ఇంటిమేషన్ అయ్యిందా? 4-5 times చేసుకున్నామా? చైన్ ఇంటిమేషన్ గుర్తుగా ఇచ్చానని వాగావు మామ దగ్గర? ఇవాళ నీ డెత్ కన్ఫర్మ్ అయిపోయావే. చేతిలో పీక పిసికేస్తున్నాడు. కాళ్ళు గిలగిల కొట్టేసుకుంటుంది, చేతులు ఆడిస్తూ. అయినా కళ్ళల్లో గర్వం, మొహంలో నవ్వు, చస్తానన్న భయమే కనపడలేదు. గట్టిగా గొంతు పిగల్చుకుని నవ్వుతుంది. ఏంటే నవ్వుతున్నావు? అసలు భయపడటమే లేదు? పట్టు ఇంకా పెంచాడు. గొంతు నులిమేసి పిసికేసి కోపం మొత్తం పట్టులో బిగించాడు. అయినా నవ్వు ఆగక, నాకు తెలుసు బేబీ నన్ను చంపలేవని. గర్వపు మాటలు తొంగిచూశాయి. పచ్చిగా చెప్పాలంటే నన్నేం పీకలేవు. గొంతు గట్టిగా పిసికేయడంతో మాటలు ముద్దగానే వస్తున్నాయి. ఆ మాటకు పట్టు సడలి ఆలోచనలో పడ్డాడు. అదే సమయంలో గొంతు విడిపించుకుని దగ్గుతూ వాటర్ తాగి, కూల్ మిస్టర్, కూల్, నా ప్రేమను యాక్సెప్ట్ చేయి, నన్ను నీలో కలిపేసుకో. షర్ట్ బటన్ రిమూవ్ చేస్తూ గుండెలు రాస్తూ, కమాన్, ఐ వాంట్ యు. బయట కొంచెం ముందరికి తప్పించి హత్తుకుంది. ముందరికి తీసుకుని వచ్చి ఫట్మని పీకాడు. చెంపలు రాసుకుంటూ, ఇదే ప్రద్యుమ్న మిస్టేక్, నాతో ఇలా బిహేవ్ చేస్తున్నావు, నా ప్రేమను తెలుసుకో. టేక్ మీ యువర్ హ్యాండ్స్, లెట్స్ ఎంజాయ్ ద నైట్. మన ప్రేమకు ఈ రూమ్ సాక్ష్యంగా నిలవాలి. షర్ట్ విప్పేసి బయట పూర్తిగా తీసేసింది. రాయిలా నిలుచున్నాడు కదలకుండా. చేతిని విసిరి, ఆర్ యు మ్యాడ్, నీతో లవ్వా? బుల్షిట్, మామ్కి ఎన్నో అబద్ధాలు చెప్పావు, తన దృష్టిలో బ్యాడ్గా క్రియేట్ చేసావు. ప్రేమగా చూసే మామ్ నన్ను చూస్తేనే అసహ్యంగా మొహాన్ని తిప్పుకుని, చి, ఎందుకు పుట్టానా అనేటట్టు చూస్తోంది, చూసింది. కోపం తగ్గక గదిలో వస్తువులు చిందర వందరగా పడేసి, యూ బ్లడీ ఫూల్, మరోసారి గొంతు నులిమి చంపేస్తాను. గట్టిగా పీకను పిసికేసరికి ఊపిరి ఆడక వదులు వదులు గింజుకుంటుంది లాసియా. యాక్సెప్ట్ మీ ప్రద్యుమ్న, పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం. నిన్నెంతో లవ్ చేస్తాను, నో అన్నావు, నా కళ్ళల్లో ప్రేమ చూడు. షట్ యువర్ బ్లడీ మౌత్. ప్రేమ? చి, ప్రేమ కాదే, నాతో స్లీపింగ్ చెయ్యాలని ఉందని చెప్పు. ఎస్ యువర్ విష్, ఐ వాంట్ యూ టోటల్లీ. ఆంటీకి చెప్పిందే నిజం చేద్దాం, వాట్ డూ యూ సే? నో, నెవర్. మామ్కి ఎన్ని అబద్ధాలు చెప్పావో, ఏంటేంటి చూపించి నమ్మించావు, స్పీక్ అవుట్. దవడ పగిలేలా కొట్టాడు